వెల్కమ్ టు పిడిటివి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఒక సెన్సేషనల్గా మారిపోయింది. అందులో ఉన్న ఒక ఇంటి సభ్యుడు ఎవరైతే ఉన్నారో కౌశల్కి అభిమానుల సంఖ్య కూడా పెరిగింది, ఆర్మీ కూడా వచ్చింది, ఇవన్నీ మనం చూసాం. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, అలాగే బుల్లితెర ఏదో టెలిఫిల్మ్ ఇండస్ట్రీ సీరియల్స్ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా కౌశల్కి సపోర్ట్గా నిలుస్తున్నారు. ప్రస్తుతం మనతో సీరియల్ స్టార్ రవి కిరణ్ గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో, దాని గురించి ఒక క్లారిటీ తీసుకుంటూ షో మీద ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి కిరణ్ గారు, మీరు పెట్టిన పోస్ట్ నేను చూశాను, అంటే మీరు కౌశల్కి సపోర్టర్స్లో వన్ ఆఫ్ ది సోల్జర్ అనుకోవచ్చా కౌశల్ ఆర్మీలో? నేను ఇండియాకి మాత్రమే సోల్జర్గా ఉంటాను, మనిషికి ఎప్పుడు సోల్జర్గా ఉండను. కౌశల్ నాకు పర్సనల్గా తెలుసు, అండ్ నాకు ప్రత్యేకంగా అడిగారు, సపోర్ట్ కావాలని అడిగారు. నేను నా వరకు ఎవరైనా ఏదైనా అడిగితే నాకు వీలున్నంతలో చేయగలను. అంటే మీరు చేసిన సపోర్ట్ మీరు ఇండివిజువల్గా చేసిన సపోర్ట్ కదా, ఒకళ్ళు అడిగారనే కావాలనే పెట్టారా అంతేనా? ఆబ్వియస్గా మనల్ని ఎవరైనా ఒక అడిగితేనే మనం ఏదైనా చేస్తాం. అడగకుండా మనస్ఫూర్తిగా చేయాలి అంటే మేబీ అది నాకు, అంటే కౌశల్ మీద వ్యక్తిగత ఇంట్రెస్ట్తో మీరు పెట్టలేదు? అంటే కౌశల్ నాకు బయట కూడా తెలుసు కదా, సో ఈ బిగ్ బాస్ చూసి తనకి అట్రాక్ట్ అవ్వడం అది మాకు ఉండదు బేసిక్గా. అంటే మేము బయట చూసే ఉంటాం. పైగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక ర్యాపో ఎక్కువ ఉన్న వ్యక్తి కౌశలే. ఇప్పుడు గీతా గారు అంటే ఏదైనా ఈవెంట్స్లో కలుస్తాం, తనీష్ గారితో నాకు అసలు సంబంధం లేదు, సామ్రాట్ పరిచయం లేదు, అండ్ దీప్తి నల్లమోతు తెలీదు, శ్యామల వర్క్ చేసాం కొన్ని సీరియల్స్, బట్ ఎక్కువ ర్యాపో అంటే మేము మామూలుగా సీరియల్ అనే కాకుండా బయట కూడా కలిసిన వ్యక్తుల్లో కౌశల్ ఒకటి. కాబట్టి ఆబ్వియస్గా ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మన ఇంట్లో వాళ్ళకి మనం కాకపోతే వేరే వాళ్ళు సపోర్ట్ చేయరు కదా, సో అలా ఒక సపోర్ట్ ఇచ్చాను. దట్టు నాకు అడిగారు, అంటే సాధారణంగా అడుగుతారు, ఎందుకంటే ఎక్కడైనా సరే బిగ్ బాస్ అన్నప్పుడు దాంట్లో నామినేట్ అయినప్పుడు బయటికి రాకుండా ఉండడం కోసం సపోర్ట్ కావాలని అడుగుతారు, ఇచ్చాను. కౌశల్ ఆట మీరు చూసి ఇంట్లో గేమ్లో ఆయన మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఆయన ఆట చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన గురించి ఏమన్నా చెప్పే ప్రయత్నంలో భాగంగా నా వీడియో వచ్చింది అని మేము అనుకోవచ్చా? సపోర్ట్ మిమ్మల్ని అడిగారు, ఓకే, ఆ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆయన గురించి మీరు చెప్పేది ఏంటి? అదే పర్సనల్గా ఇప్పుడు ఒక్కో యాటిట్యూడ్ ఒక్కరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. అంటే ఇప్పుడు ఆయన యాటిట్యూడ్ మీకు నచ్చిందా లేదా? నాకు ఫ్రెండ్గా బాగా, అంటే నేను చెప్తున్నాను కదా అక్కడ మనం చూసేది ఓన్లీ 3 గంటలే, నాకు బయట తెలుసు కాబట్టి, బయట నేను ఆల్రెడీ తన యాటిట్యూడ్ చూశాను కాబట్టి బయట నాకు బాగానే ఫ్రెండు, బాగానే మాట్లాడతాడు, సో ఆ విషయంలో ఉంటుంది. తప్పితే ఈ కౌశల్ని ఇప్పుడు బిగ్ బాస్ని చూసి నేను జడ్జ్ చేయలేను. అంటే హౌస్లో మిగిలిన వాళ్ళ పెర్ఫార్మెన్స్తో పోలిస్తే కౌశల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఇది ఆబ్వియస్గా ఏంటంటే కాంపిటీషన్లో సరైన పోటీ వాళ్ళు లేరు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సీజన్ 2లో ఉన్న కంటెస్టెంట్స్ మీద ఓవరాల్గా మీ అభిప్రాయం? కౌశల్ ఆడేది ఏంటంటే తను మొదట వచ్చినప్పుడు చెప్పాడు, ఒకళ్ళే వస్తాం, ఒకళ్ళే ఆడతాం, ఒకళ్ళే విన్ అవుతాం అని చెప్పి ఆడుతున్నాడు, తను దాని మీదే ఆడుతున్నాడు. సో తన వేలో తను కరెక్టే ఉన్నాడు. ఇప్పుడు ఇది ఒక రియాలిటీ షో కదా, రియాలిటీ షో, ఒక రియల్ గేమ్, రియాలిటీ షోను గేమ్లో ఆడాలి అని కౌశల్ అందరికీ ఫస్ట్ నుంచి సజెషన్స్ ఇస్తానే ఉన్నాడు. అంటే మిగిలిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గేమ్ని గేమ్లో ఆడట్లేదు అని అనుకోవచ్చా? అది వాళ్ళకి తెలియాలి. అంటే కౌశల్ వాళ్ళందరికీ ఎప్పుడు మనకు సూచనలు సలహాలు ఇస్తున్నాడు, వాళ్ళ గేమ్ సరిగ్గా ఆడట్లేదు, సరిగ్గా ఎఫర్ట్ పెట్టట్లేదు అని చెప్పి కౌశల్ గారు చెప్పడం జరుగుతుంది అందరితోటి. బిగ్ బాస్ అనేది బేసిక్గా ఏంటంటే మీరు చెప్పేది నేను విన్నాను, అదే అక్కడ గేమ్. బేసిక్గా ఒక సెల్ఫిష్నెస్ ఉండాలి, అంటే మనమే విన్ అవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఎవరికైనా. అంతేగాని మీరు విన్ అవ్వాలని నేను విన్ అవ్వాలని మీరు ఆర్డర్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కౌశల్ అలా చెప్పాడు అంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే తమ గేమ్ తాము ఆడుకుంటాం అనుకుంటారు, కానీ తను చెప్పింది కూడా ఏమైనా మిస్లీడ్ చేయడానికి ఏమో అని అనుకోవచ్చు. ఇప్పుడు బయట విషయం మనం చూస్తే బయట మనకు తెలుసు కాబట్టి కౌశల్ సపోర్ట్గా ఒక ఆర్మీ అనేది ఒక ఫామ్ అయింది. వాళ్ళు బయట చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు, టూకెరిన్ కానివ్వండి, బ్లడ్ క్యాంపులు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. ఆ కౌశల్ ఆర్మీ మీద మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? నేను యాక్చువల్గా ఒక విషయానికి సపోర్ట్ చేస్తాను, లేదా నాకు తెలిసిన వాళ్ళు అడిగితే సపోర్ట్ చేస్తాను. ప్రత్యేకంగా ఈ ఆర్మీ అనే దానికి నేనేమి సపోర్ట్ చేయను. బేసిక్ అంటే అది ఆర్మీ వాళ్ళు ఫామ్ చేసుకున్నది. కౌశల్ ఆర్మీ ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం ఒక ఆర్మీ పుట్టింది. బిగ్ బాస్ 1 తమిళ్ సీజన్లో ఓవియా ఆర్మీ అప్పుడే పుట్టేసింది, 1 ఇయర్ బ్యాకే. సో ఆర్మీ అనేది ఒక వ్యక్తి కోసం పుట్టింది, ఇది ఫస్ట్ టైం కాదు. అయితే మన తెలుగు వాళ్ళకి కొత్త ఆ పదాన్ని వాడడం,
సో కౌశల్ ఆర్మీ అనేది చేస్తున్నారు. కానీ నేను బేసిక్గా నమ్మేది ఏంటంటే ఇది ఒక పెయిడ్ గేమ్. అది పెయిడ్ గేమ్ అంటే మనం ఒక బిగ్ బాస్ హౌస్, దాంట్లో అక్కడ ఉన్న రూల్స్కి, అక్కడ ఉన్న పరిస్థితులకి అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఉంటే ఉంటారు, లేదంటే లేదు. నాకు బేసిక్గా అనిపించింది ఏంటంటే సపోర్టర్స్ అనేవాళ్ళు ఓటు వేసి గెలిపించి వాళ్ళని ఉంచాలి అక్కడ. అది చేస్తే చాలు. కానీ అంటే ఈ 2K వాక్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మంచిదే, మంచి పనులు చేస్తున్నారు, మంచి పనులు ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి, ఆ ట్రెండింగ్లో ఈ ఇష్యూ జరిగింది కాబట్టి వీళ్ళు మాత్రమే చేస్తున్నారు అని అనడం మాత్రం నేను ఒప్పుకోను. అది నేను కౌశల్ ఆర్మీకి ఎగ్నెస్ట్ కాదు, అలాగే సపోర్ట్ అని కాదు బేసిక్గా. కానీ నాకు నచ్చిన విషయం ఒకటి ఉంది, ఏంటి అంటే ఒక వ్యక్తి గొప్ప, ఒక వ్యక్తిత్వం గొప్ప అని అనుకుంటున్నప్పుడు మీరు కౌశల్ని గెలిపించకపోతే సెట్ని నాశనం చేసేస్తాం, రచ్చరచ్చ చేసేస్తాం అంటే ఇది దౌర్జన్యంగా ఆడే ఆట కాదు, దౌర్జన్యంగా గెలిపించుకోవడం గెలుపు కాదు. మనం ఏంటంటే నిజంగా కౌశల్ ఆర్మీ చూడండి, కౌశల్ ఆర్మీ నిజంగా కౌశల్ ఆర్మీ వ్యక్తిత్వాన్ని గౌరవించినప్పుడు, ఏంటంటే కౌశల్ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించినప్పుడు తను ఎలాగైతే నిబద్ధత పాటిస్తున్నాడని మీరు ఫీల్ అవుతున్నారు, అలాగే మీరు ఎంత నామినేట్ చేసినా మా సపోర్ట్తో మేము తనని గెలిపిస్తాం అనాలి, కానీ అతను గెలవకపోతే రచ్చరచ్చ చేస్తాం, అతను గెలవకపోతే సెట్టు గూల్ చేస్తాం, గొడవ చేస్తాం, జరగనివ్వం. దీన్ని దౌర్జన్యం అంటారు. దానివల్ల మీరు ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో కౌశల్కి అదే నెగిటివ్ అవుతుంది. అయితే కౌశల్ ఆర్మీ ఒకటి క్లారిటీగా చెప్తున్నారు, వాళ్ళు తేడా వస్తే అంత చూస్తాం, సెట్ కాల్ చేస్తా, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు చెప్పేది ఒకటే మాట, ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తే, ఒకవేళ ప్రేక్షకులు కనుక కౌశల్ని విన్నర్గా వాళ్ళు ఎంచుకోకపోతే ఓకే ఐ విల్ అగ్రీ. అలా కాకుండా అక్కడ ఏమైనా ఇంటర్నల్గా గేమ్స్ అయ్యి కావాలని కౌశల్ని విన్నర్ చేయకుండా ఫైనలిస్ట్లో ఉంచేసి బయటికి పంపించేస్తే మేము ఊరుకునేది లేదు అని వాళ్ళు చెప్పే మాట. నేను ఒక మాట అడుగుతున్నాను, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి, మన వార్డుకి చాలా ఎలక్షన్స్ అవుతుంటాయి. ఇప్పుడున్న యూత్ ఈ పవరు దాంట్లో కనుక కాన్సన్ట్రేట్ చేస్తే మన ఇంటి ముందున్న రోడ్డు బాగుపడుతుంది, మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం అన్నీ బాగుపడతాయి. అది ఒక గేమ్, దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అది ఒక ఛానల్ నిర్వహిస్తున్న ఒక గేమ్, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని రకాల ఓటింగ్స్ ఉంటాయి, కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అండ్ ఒక గేమ్ నడుస్తుంది అంటే ఆ గేమ్కి అడ్వర్టైజర్స్ ఉంటారు, బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ పరంగా ఏది నడవాలి, ఎవరు విన్ అవ్వాలి, అవన్నీ ఒక లెక్కలు. దాంట్లో జీవితానికి లింక్ పెట్టకూడదు అసలు. నేను అనేది ఏంటంటే ఏదైతే అభిమానం ఉందో ఆ అభిమానం విపరీతమయ్యి ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇచ్చేసేస్తాం అది చేసేస్తాం అనడం వల్ల బయటికి వేరే నెగిటివ్ వెళ్తుంది అంతే. అంటే మీరు కౌశల్ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి ఒకటే రీజన్ వాళ్ళ మాటలు, వాళ్ళు చేస్తున్న ఈ కామెంట్లు ఇవి అంటారా, అంతేనా? ఇప్పుడు అప్పుడు ఎవరో అన్నారు ఇండియాని కాపాడడానికి ఇండియన్ ఆర్మీ, కౌశల్ని కాపాడడానికి కౌశల్ ఆర్మీ. కౌశల్ని మీరు ఎక్కడ కాపాడాలనుకుంటున్నారు? బిగ్ బాస్ హౌస్లో కాపాడాలనుకుంటారు. కాపాడండి. ఎలా కాపాడాలి? ఇండియన్ ఆర్మీ ఎలా కాపాడుతుంది? బయట వాళ్ళు, బయట టెర్రరిస్టులు లోపలికి రాకుండా ఇండియన్ ఆర్మీ కాపాడుతుంది కాబట్టి బార్డర్లో ఉంది, దే ఆర్ ఇన్ బార్డర్స్. అలాగే ఇప్పుడు కౌశల్ ఆర్మీ ఎలా కాపాడాలి? లోపల ఉన్నవాళ్ళు బయటికి రాకుండా కాపాడాలి, మనకి ఇష్టం వచ్చిన మనకి ఇష్టమైన కంటెస్టెంట్ని. కౌశల్ ఇష్టం కాబట్టి కౌశల్ ఆర్మీ ఎలా కాపాడాలి? తను బయటికి రాకుండా కాపాడాలి. ఓట్స్తో కాపాడండి. పాలిటిక్స్లో కూడా ఆ పార్టీ వాళ్ళు పాదయాత్ర చేస్తారు, ఈ పార్టీ వాళ్ళు పాదయాత్ర చేస్తారు, గెలిచేది ఒక్కళ్ళే. ఎందుకు పాదయాత్ర చేస్తారు? బల నిరూపణ కోసం చేస్తారా? 2K రన్ పెట్టడం బల నిరూపణ అనే మీ ఉద్దేశం? ఆబ్వియస్గా బల నిరూపణే. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తో లేకపోతే కొంతమంది వ్యక్తిలో లేదా హ్యాటర్సో మీది పెయిడ్ ఆర్మీ అన్నారు. అది పెయిడ్ ఆర్మీ కాదు, మాది ప్యూర్ ఆర్మీ అని నిరూపించడానికి చేశారు. ప్యూర్ ఆర్మీ అని నిరూపించడానికి ఇప్పుడు మీరు నన్ను వచ్చి అడిగారు. ఇలాగే నాకు తెలిసి ఎవరైతే కౌశల్ ఆర్మీ క్రియేట్ చేశారో వాళ్ళు కూడా కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక్కడ పెయిడ్ ఆర్మీయా, ప్యూర్ ఆర్మీయా, ఓట్స్ పడుతున్నాయా, గెలుస్తున్నాడా, ఇదే ఇంపార్టెంట్ ఛానల్కి, అదే ఇంపార్టెంట్. లేదు ఇప్పుడు మొన్న నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారు, ఎందుకు? బికాజ్ ఆఫ్ సమ్ లాబీయింగ్ ఆర్ సంథింగ్ ఇది జరిగిందని. అలాంటి జరిగితే వాళ్ళు తీస్తారు కదా,
మరి కౌశల్కి అలా ఏం చేయలే కదా. సో ప్యూర్ ఆర్మీ ఉన్నట్టే కదా. మళ్ళీ నేను ఎందుకు నిరూపించుకోవాలి? ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఎవరో అన్నారు ఏంటి ఇన్స్టాగ్రామ్లో, అంటే నాకు అడిగిన వాళ్ళకి నేను పెట్టాను, పోస్ట్ చేశాను, నా దాంట్లో కూడా పోస్ట్ చేయమన్నారు, చేశాను. నేను బేసిక్గా సోషల్ నెట్వర్క్ ఎక్కువ వాడను, నా దాంట్లో మీరు చూడొచ్చు. అలాంటిది నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత నాకు ఎవరో అన్నారు ఎంత తీసుకున్నారు అని. కొంతమంది అన్నారు, కొంతమంది అన్నారు పబ్లిసిటీ కోసం అన్నారు. నేను ఇప్పుడు ఏంటి అని నిరూపించుకోవాలా? నేను అవసరం లేదు. సో అలా మాట్లాడాను. అయితే ఈవేళ కౌశల్ ఆర్మీ ఫామ్ అవ్వడానికి అసలు రీజన్ మనకు తెలుసు, ఇంట్లో సభ్యులందరూ కౌశల్ని ఒంటరి చేసేసి ఆయనకి సపోర్ట్ లేకుండా ఎగ్నెస్ట్గా ఉండడం. ఎప్పుడైతే కిరీటి రామరాజు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక టాస్క్లో భాగంగా ఆయన కంట్లో నిమ్మకాయలు పెనడం, ఆ తర్వాతే కౌశల్ ఆర్మీ ఫామ్ అయింది. అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అంటే ఇంట్లో కౌశల్ని ఒంటరిగా చేయడం వల్ల బయట మేము ఎంతమంది ఉన్నాము, కౌశల్కి ఒక ఆర్మీ ఉంది, మేము సపోర్ట్ చేస్తున్నాము అని వాళ్ళు చూపించుకుంటున్నారు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆబ్వియస్గా. ఇప్పుడు ఒక మనిషికి ఎక్కడైనా రోడ్డు మీద ఒక ప్రాబ్లం జరుగుతుంది అనుకోండి, చుట్టూ ఉన్న వెళ్తున్న 10 మంది బండి ఆపి హెల్ప్ చేస్తారు. ఇది మనిషిలో ఉన్న జాలి గుణం. అలాగే మన తెలుగు వాళ్ళకి జాలి ఎక్కువ. ఆ జాలిలో ఏంటంటే ఒక మనిషిని ఎక్కువగా కార్నర్ చేసి గుచ్చడం అనేది ఉంటారు చూసారా, అదే కౌశల్ ఆర్మీకి బలం. నిజంగా అందరూ కూడా కౌశల్యాన్ని కలుపుకుంటూ పోతే అసలు కౌశల్ ఆర్మీయే పుట్టదు. బికాజ్ మీరే ఒక మనిషిని ఎంతగా ప్రెస్ చేసి తోస్తూ ఉంటే అంత ఎదురు తిరుగుతారు. మనకి సామెత ఉంది, పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది గదిలో వేసి కొడితే అని. అలాగా బట్ కౌశల్ బేసిక్గా ఏంటంటే నేను ఒంటరిగానే వస్తా, ఒంటరిగానే ఆడతా, ఒంటరిగానే వెళ్ళిపోతా అనే పందాలు తను ఆడుతున్నాడు. తను ఒంటరిగా ఆడుతున్నాడు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించగా వాళ్ళు గ్రూప్ ఫామ్ అయ్యి చేయడం అనేది అది వాళ్ళ తప్పు. బికాజ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది ఎలా పెడతారంటే అందరికీ తెలుసు, అన్ని కెమెరాలు ఉన్నాయని తెలుసు. 100% ఒక మనిషి కెమెరాలు మర్చిపోయి అక్కడ ప్రవర్తించడం జరగదు. ఓకే, మీ రియల్ క్యారెక్టర్, 100% రియల్ క్యారెక్టర్ మీరు అక్కడ చూపించలేరు. ఇది నేను రాసిస్తా. అంటే కౌశల్ రియల్ క్యారెక్టర్ చూపించట్లేదు అంటారు మీరు? చూపించలేరు అన్నాను. చూపిస్తున్నాడో లేదో నాకు తెలియదు. అంటే కెమెరాలు ఉన్నాయి కాబట్టి రియల్ క్యారెక్టర్ చూపించలేరు, అందరూ నటించాల్సిందే హౌస్లో. ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు మీరు నా ముందు ఇలా కెమెరా పెట్టారండి, కెమెరా పెట్టారు, నేను నాకు తోచింది మాట్లాడతా. మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ మీరు రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు అని కొంచెం జాగ్రత్తగా మాట్లాడతా. అంటే ఎంత నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కొంచెం ఏమంటారు పబ్లిక్లో వస్తున్నప్పుడు పబ్లిక్కి తగ్గ లాంగ్వేజే మాట్లాడాలి కాబట్టి అంతే మాట్లాడతాను. అదే మీరు మైక్ లేకుండా కెమెరా లేకుండా అంటే నేను కూర్చున్న విధానం మారచ్చు, అన్నీ మారుతాయి. అంటే 1-5% నేను మారుతుంది. సో అది నేను అంటున్నాను అంతే. అంటే అదంతా ఏదో 5-10 నిమిషాలు జరుగుతాయి కానీ 3-4 నెలలు జరగదు కదా. అక్కడ ఏదో టైంలో పేషెంట్స్ లెవెల్స్ పడిపోయి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ హౌస్లో అలా జరుగుతున్నాయి కూడా టాస్క్ల విషయంలో కానీ. యాక్చువల్లీ గేమ్ అదే, అందుకే 100 రోజులు పెట్టేది. అంటే ఏ మనిషి అంతకాలం నటించలేరనే పెడతారు. కానీ ఎంత అనుకున్నా సరే తెలియకుండా ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. ఎవరికి తెలియదా ఇక్కడ గే ఇక్కడ ఇది ఉందని, అక్కడ కెమెరా ఉందని, ఇక్కడ మాట్లాడుతున్నారని, మన మాట ప్రతిదీ రికార్డ్ అవుతుందని. అయినప్పటికీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు గేమ్ ఆడతారు, ఎవరూ గేమ్ ఆడకుండా ఉండరు, గేమ్ ఆడతారు. సో ఆ గేమ్ రూలే అది ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయింది అది. బికాజ్ ఒక మనిషి నిజం అనే నిజ స్వరూపం అనేది ఏదో ఒక మూమెంట్లో బయటకు వస్తుంది, ఆ బయటకు వచ్చే మూమెంట్ క్యాప్చర్ చేయాలనే వెయిట్ చేస్తారు. అర్థమైంది మీకు? ఈవెన్ ఓవియా తీసుకుందాం, తను మధ్యలోనే వచ్చేస్తుందంట. అంటే నా ఒరిజినాలిటీకి ఇది సెట్ కదని వచ్చింది అమ్మాయి, ఆర్మీ అంతే బలంగా ఉంది. ఓకే, కొంతమంది హ్యాటర్స్ ఆ మాట కూడా అన్నారు, అయినా వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, ఒక్కో విధానం ఉంటుంది. కొందరికి అందరికీ ప్రతి మనిషి నచ్చాలని లేదు. ఇప్పుడు నాకు మెగాస్టార్ అంటే ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి ఇష్టం. నాకు మేసన్ రాకపోయిన ఇష్టం, ఆయన అభిమాని నేను. సో నా అభిమానం ఎలా ఉంటుంది, నేను సినిమా వస్తే చూస్తా. అంటే ఆయన సినిమా హిట్ అవ్వడానికి నేను ఒక 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తాను, అది నా అభిమానం. అంతేగాని నేను బయటకు వచ్చి అరవను. కొందరు చాలామంది అభిమానులు బయటకు వచ్చి పండుగలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. నాలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాగా బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఉంటారు. బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేసేవాళ్ళు మొన్న 2K వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే అంత అవసరం లేదు. అంటే నువ్వు గొప్ప, నువ్వు కాదు అన్నప్పుడు ఎవరికో నువ్వు ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే బేసిక్గా ఇప్పుడు కౌశల్లో మీరు ఫాలో అవ్వాలి అంటే ఆ వ్యక్తిత్వాన్ని ఫాలో అవ్వాలి. నేను ఒక మాట అడుగుతా, స్ట్రైట్ ఫార్వర్డ్ యాటిట్యూడ్, ఈ రెండు మాటలకి మీ పక్కన వాళ్ళు కనుక మీతో అలా ఉంటే మీరు తట్టుకోగలరా, వీడికి పొగర్రా అంటారు. ఇప్పుడు నేనే నాకు ముక్కుసూటిగా నేను మాట్లాడతా, నేను ఇంతే అంటాను, నేను అంటాను
రామ్ గోపాల్ వర్మ గారు అలాగే అంటారు. అవన్నీ మనం యూట్యూబ్లోనూ వీటిలోనూ చూసుకొని అభిమానిస్తాం. అదే మీ పక్కన లేదా మీ ఇంట్లో వాళ్ళు అంటే నీకు పొగరు అంటారు. సో మన ఆలోచన విధానంలో తేడా ఉంటుంది, అవతల మనిషిలో కాదు. మనం చూసే విధానం, మనం ఆలోచించే విధానంలో తేడా ఉంటుంది. అంతేగాని ఈ దీనికి ఏదైతే ఈ పెయిడ్ గేమ్ ఉందో, బిగ్ బాస్ అనే గేము, ఈ గేమ్కి జీవితానికి అన్వయించకూడదు అనేది నా ఉద్దేశం. ఇది అల్టిమేట్గా అయితే నా ఉద్దేశం. ఈ గేమ్ వరకు నేను అక్కడ కూడా పెట్టాను, ఈ గేమ్ వరకు సపోర్ట్ చేయమన్నాం. ఎందుకు సపోర్ట్ చేయమంటాను, నా వరకు నేను ఎందుకు సపోర్ట్ చేయమంటాను, నా ఫ్రెండ్కి ఇంకో 2 వారాలు ఉంటే ఒక మంచి పేరు, మంచి డబ్బు, గెలిస్తే మంచి డబ్బు, ఒక పాపులారిటీయో, ఒక ఛాన్సో, ఇంకేదో వస్తుంది. నా ఫ్రెండ్కి వస్తే రేపు అన్నరోజు చెప్పుకుంటాం కదా, అలాగే చెప్పుకుంటాం. మనకు తెలియని వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయం? వాళ్ళు ఎవరికో వచ్చా కానీ అది స్వార్థం, ప్రతి మనిషికి ఒక స్వార్థం ఉంటుంది. స్వార్థం లేకపోతే మన ఇంట్లో వాళ్ళని కూడా మనం పట్టించుకోం. యాక్చువల్గా బిగ్ బాస్లో కూడా గేమ్లో అందరూ గుర్తుంచుకోవాల్సింది, బిగ్ బాస్ గేమ్లో కూడా స్వార్థం అనే పాయింట్ ఉంటుంది తెలుసా. మనం గెలవాలి అనే స్వార్థం ఉన్నవాడే అక్కడ గెలవడానికి ప్రయత్నిస్తాడు. ఈ బాండింగ్స్ ఇవన్నీ కూడా ఉండదు, అర్థమైందా? బేసిక్గా స్వార్థం అనేది ఉంటుంది అక్కడ. నేను గెలవాలి, నేను అంటే అక్కడ మీకు ఈ లైఫ్ ఉందండి. లైఫ్ ఎండ్ ఏంటో తెలియదు, మనం స్టార్ట్ అయినప్పుడు మనకి తెలియదు ఎండ్ ఏంటో తెలియదు. కాబట్టి మన యొక్క ఒడిదుడుకుల్ని మనం ఇంకా ఎంతకాలం భరించాలరా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక టైం పీరియడ్ ఉంది, 100 రోజులు, 100 రోజులు, ఇంకొక 100 రోజులు, ఇంకొక 50 రోజులు, ఇంకొక 40 రోజులు. సో మీకు తెలుసు 100 రోజుల తర్వాత నువ్వు బయటకు వచ్చేస్తావని. ఈ 100 రోజుల పాటు స్వార్థంగా ఓపిక పట్టి ఉంటారు అంతే కదా. రవి కిరణ్ గారు, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడున్న కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు విన్ అవ్వాలని కోరుకుంటున్నారంటే వ్యక్తిగతంగా ఏం చెప్తారు మీరు పర్సనల్గా? పర్సనల్గా నేను ఆల్రెడీ చెప్పాను, కౌశల్ నాకు తెలుసు, నాకు తెలిసిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. అది నన్ను ఎవరైనా సపోర్ట్ చేయమని అడిగితే సపోర్ట్ చేస్తాను, ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తాను. దాంట్లో కూడా ఏంటంటే నా సపోర్టు ఆ క్షణంకి వాళ్ళు అడిగిన టైంకి చెప్తాను అంతే తప్పితే, నేను సపోర్ట్ చేసిన వ్యక్తి తప్పు చేసినా రైట్ చేసినా ఎలా ఉన్నా ఏం చేసినా సరే నా సపోర్టు అనేది కరెక్ట్ కాదు. సపోర్ట్ అనేది జస్ట్ మాట, సపోర్ట్ అంటే నేను వెళ్ళి నా వరకు నేను వేసే ఓట్లు ఉంటే తప్పితే, అవతల వ్యక్తి ఎలా ఉన్నా సరే మీరు సపోర్ట్ చేయండి అని నేనైతే ఎవరికి ఎప్పుడు చెప్పను, చెప్పలేను. అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, బిగ్ బాస్ 2కి సెలక్షన్స్ జరిగినప్పుడు కొంతమందిని పిలిచి తర్వాత లాస్ట్ టైంలో వాళ్ళని డ్రాప్ చేశారు, అందులో శ్రీరెడ్డి ఉందని తను అంటే రూమర్సా లేదంటే అది నిజమా ఏంటనేది పక్కన పెడితే శ్రీరెడ్డి ఉందన్నారు, ఇంకా సమ్ ఎక్స్ వైజెడ్ పర్సన్స్ ఉన్నారు, అలాగే ఆర్టిస్ట్ రవి కిరణ్ గారు కూడా ఉన్నారు అని నాకు తెలిసింది. నిజమేనా అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేయాలని కానీ మీకు సెలెక్ట్ చేసి లాస్ట్లో డ్రాప్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయా? బిగ్ బాస్ అన్నాక ఒక 16 మందిని సెలెక్ట్ చేయాలంటే చాలామందిని అడుగుతారు, చాలామందిని అడుగుతారు, ఇంటర్వ్యూలు ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. ఒకేలాంటి మనుషులను పెడితే ఈ ఒక రకంగా అంటే గేమ్ సరిగ్గా నడవదు కాబట్టి ఆ టైంలో వాళ్ళకి వీళ్ళు ఉంటే కరెక్ట్ అని అనిపించి పెడతారు. అలా అడిగే పరిణామంలో నన్ను అడిగారు. అదే బిగ్ బాస్ 2లో ఎవరినైతే పార్టిసిపెంట్ కొంతమందిని పక్కన పెట్టారు సెలెక్ట్ చేసి, అంటే ఈ 16 మంది కాకుండా వాళ్ళల్లో కొంతమందికి మళ్ళీ 3లో ఛాన్స్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళలో కొంతమందిని 3 కోసమే సెలెక్ట్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. మరి నాకైతే తెలియదు, నాకు కూడా తెలియదు. కొంతమంది అయితే బయట అంటే మేము ఇండస్ట్రీలో ఉన్నాం కదా, అసలు ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని వాడు మాకు కొందరు క్వశ్చన్లు అడుగుతారు. అంటే మీరు ఓకే టీవీ నేను ఉన్నారు అది ఓకే, అసలు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు కూడా ఇలా అంటారు కదా అలా అంటారు కదా అంటారు, అది రూమరా నిజమా లేకపోతే వాళ్ళకి ఎవరైనా సర్కిల్ ఉందా నాకు తెలియదు. అలా ఉంటే మంచిదేనేమో. అంటే ఇట్లా ఏమన్నా జరగచ్చా? ఇప్పుడు ఆల్రెడీ సీజన్2 సెలక్షన్స్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళని 3కి మళ్ళీ ఎంపిక చేసి అంటే అప్పుడు సెలక్షన్ సులభం అవుతాయి, వాళ్ళని మళ్ళీ తీసుకునే ఆ ఛాన్సెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడు 2 టైంకి నన్ను అడిగారు అనుకోండి, నేను నాకు ఖాళీ ఉందని లేదా నేను ఒక సీరియల్ చేసుకుంటున్నాను అది ఆపేసుకుని నేను వస్తానని ఇలా ఏదో మాట్లాడుకున్నాను. 3 టైంకి నేను బిజీ ఉండొచ్చేమో, అలాగే ఇప్పుడు శ్రీరెడ్డి అన్నారు శ్రీరెడ్డి బిజీ ఉండొచ్చేమో, లేదా 3 టైంకి నాకన్నా మంచి వాళ్ళు కంటెస్టెంట్ దొరకచ్చేమో. ఒకవేళ అప్పుడు పరిస్థితులు అనుకూలించి మీకు కాల్ వచ్చి అన్నీ జరిగితే, ఇప్పుడు ఆల్రెడీ సీజన్2 చూశారు మీరు, ఇప్పుడు ఎంత బయట ఎలా ఉందో ఏంటో ఆ పరిస్థితులు, ఒకవేళ మీకు పరిస్థితులు అనుకూలిస్తే మీకు కాల్ వస్తే సీజన్3లో మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ఆబ్వియస్గా బిగ్ బాస్ ఇప్పుడు మేము ఇండస్ట్రీకి వచ్చింది ఫేమ్ కోసం, ఫేమ్ కోసం వచ్చినప్పుడు బిగ్ బాస్ అనేది మంచి ఫేమ్ ఇస్తుంది, ఎవరైనా వెళ్ళాలనుకుంటారు. అయితే
ప్రియారిటీ వైజ్ ఉంటాయి కదా, ఇక్కడికన్నా ఇక్కడ ఒక నా లైఫ్ సెట్ అయ్యేది ఇక్కడ ఉందనుకోండి, బిగ్ బాస్కి వెళ్ళం ఆటోమేటిక్గా. బట్ ఇక్కడికన్నా అక్కడ ఉందనుకోండి, ఏదైనా ప్రియారిటీ చూసుకుంటాం. ఫేమ్ వైజ్గా బిగ్ బాస్లో మంచి ఫేమ్ వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1కి 2కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చూసిన దాంట్లో ఏం చెప్తారు? బిగ్ బాస్ 1లో కొంతమందికి క్లారిటీ ఉంది, అంటే మెజారిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనుకుంటే గేమ్ ఒక రకంగా ఆడారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గేమ్ని చాలామంది వాళ్ళ అనుకూలంగా వాళ్ళ మైండ్ సెట్లో ఆడుతున్నారు తప్పితే, యాక్చువల్లీ బిగ్ బాస్ పరంగా ఏదైతే తన ఒరిజినల్ క్యారెక్టర్ చూపించాలో అది చాలామంది చూపించలేకపోతారు. బేసిక్గా చూపించలేరు, అది మీకు ఇందాక చెప్పాను. బిగ్ బాస్ 3కి సీజన్ 3కి కౌశల్ని హోస్ట్గా పెట్టబోతున్నారు అనే కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అట్లా జరిగే ఛాన్స్ ఉంటుందా? అంటే ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన ఒక ఇంటి సభ్యుడిని తీసుకొచ్చి మళ్ళీ సీజన్ 3కి హోస్ట్గా పెట్టడం అనేది పాసిబిలిటీ? అది మీరే అన్న రూమర్ అని. రూమర్ అనే దానికి నిజం ఏదైనా కన్ఫర్మ్ అవ్వనని చెప్పి ఏదైనా రూమరే. సో మీరే అంటున్నారు కదా కన్ఫర్మ్ అవ్వదని, అవ్వలేదని. యాక్చువల్గా మీరు లేదా ఇలా యూట్యూబ్లో పెడితే నేను చూసి తెలుసుకున్నాను తప్పితే నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ ఎలిమినేషన్ ఇప్పుడున్న ఎలిమినేషన్స్ తీసేస్తే ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతారని అనుకుంటే కనుక ఇంకా కౌశల్ గారు కానీ తనీష్ కానీ అలాగే సామ్రాట్, గీతామాధురి, దీప్తి నల్లమోతు వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళలో టాప్ 3 అంటే మనం ఎవరిని గెస్ట్ చేయొచ్చు? ఇప్పుడు రోల్ రైడర్ కూడా నామినేషన్లు ఉన్నారు కదా. రోల్ రైడర్ కూడా నామినేషన్లు ఉన్నాడు. నాకు తెలిసి గీత గారు, కౌశల్, తనీష్ వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నాను నేను. గీత గారు, తనీష్, కౌశల్ గారు ముగ్గురు టాప్ 3లో ఉండే అవకాశం ఉంది అని నాకు అనిపించింది. నాకు అనిపించింది వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అది జనాలు చెప్తారు. అంటే మీ అంచనా? చెప్పాను కదా ఏదైనా జరగచ్చు ట్యాగ్ లైన్ ప్రకారం. కాబట్టి ఇప్పుడు నేను అంచనా ఏదైనా అన్నాను అనుకోండి, నేను అన్నవాళ్ళు తాలూకా హ్యాటర్స్ ఏమో చూసేవరా లేదు అంటారు. నాకు నేను ఎందుకు అలా ఓకే, మీరు ఇప్పుడు చెప్పిన టాప్ 3లో వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నది ఎవరు అంటే ఒక పేరు చెప్పగలరా? అందరూ యాక్చువల్ గేమే ఆడుతున్నారు, అది సేఫా? ఎవరిని వాళ్ళు సేఫ్ చేసుకోవడానికి ఆడుతున్నారు. ఎవరిని వాళ్ళు సేఫ్ చేసుకోవడానికి ఆడుతున్నప్పుడు అది 100% ఎవరి పందాలు వాళ్ళు సేఫ్ గేమ్ అవుద్ది. అంతే. సరే ఫైనల్గా చెప్పండి, కౌశల్ ఆర్మీకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు కౌశల్ సపోర్ట్ చేస్తున్నారు మీరు చెప్పారు, కానీ మీరు కౌశల్ ఆర్మీ కాదు, కౌశల్ ఆర్మీలో మీరు లేరు, కానీ మీరు కౌశల్ సపోర్ట్ చేస్తున్నారు. కౌశల్ ఆర్మీ చేసే ఈ పనులు కానీ ఇవన్నీ మీద మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి కౌశల్ ఫ్రెండ్గా? కౌశల్ ఫ్రెండ్గా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు దేన్నైతే చూసి గౌరవించి ఒక ఆర్మీగా ఫాలో అయ్యారో ఆ గౌరవాన్ని నిలబెట్టండి, దయచేసి నిలబెట్టండి. అంటే ఇప్పుడు ఏదైతే ఫామ్ అయ్యారో కొంత కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక గ్రూప్ ఫామ్ అయిన తర్వాత ఈ గ్రూప్ ఎలాగైనా మనం నిలబెట్టాలరా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి పనులు చేయాలని చేస్తారు. ఏది స్వలాభం కోసం చేసినా స్వార్థం కోసం చేసినా కొన్నిసార్లు మంచి పని చేసినప్పుడు మంచి పని అయినా ఒప్పుకోవాలి. అది కౌశల్ ఆర్మీ చేయొచ్చు, గీత ఆర్మీ చేయొచ్చు, లేకపోతే తనీష్ ఆర్మీ చేయొచ్చు, ఎవరి ఆర్మీ అయినా చేయొచ్చు. మంచి పని చేసినప్పుడు అది మంచి అని ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ కోల్పోకుండా ఉన్నాడు కౌశల్, అందుకు మేము గౌరవిస్తున్నాం అన్నారు కదా, దయచేసి మీరెవ్వరు కూడా బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడద్దు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ రవి కిరణ్ గారు. మొత్తానికి రవి కిరణ్ గారు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్గా కౌశల్కి సపోర్ట్ చేస్తున్నారు, కానీ కౌశల్ ఆర్మీ వాళ్ళ బల ప్రదర్శన రోడ్డు మీదకి వచ్చి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. మొత్తానికి ఇంతమంది కోరుకుంటున్నారు కౌశల్ విన్ అవ్వాలా లేదా అనేది ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే ఫైనల్గా ఉంటుంది. ఏదైనా జరగచ్చు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. కెమెరామ్యాన్ సురేష్తో శేఖర్, పిడిటీవీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.